దూతను వారిన బ్రతుకుడు దూతను వారిన బ్రతుకుడు అది ఇక్కడ మాట్లాడుతున్నాను. శుక్రవారం విన్న వారికి అర్థమవుతుంది. ఆ స్వామి కూడా ప్రే చేయండి. రాత్రి మాట్లాడడం శుక్రవారం పౌరుని కుటుంబంలో సింహస్థానంలో ఎలా ఏర్పడ్డాయో చెప్పాను. తనకు అనుభవిస్తున్నాను దూతను వారిన బ్రతుకుడు. మాకు చూసుకోండి దూతను వారిన బ్రతుకోవాలి కానీ కానీ అంశాన్ని ఎందుకు పెట్టి మాట్లాడుతున్నామంటే అంశం చుట్టూనే మాట్లాడాలి. ఒక అంశం చుట్టూ మాట్లాడితే ఆ అంశం మన మనసులో నిలబడిపోతుంది. లేకపోతే క్రీస్తు సువార్త సమానం పెట్టామనుకో ఏదో అర్థం కాదు. అంతే లోకం అన్న కంపంతో మాట్లాడతాడు ఏమంతమైంది ఎప్పటికీ అర్థం కాదు. జ్ఞానం లేని మాటలేదు. ఒక అంశాన్ని మాట్లాడుతున్నామంటే ఒక పేపర్లో అంశాన్ని పెడతాడు బాగా అర్థం చేసుకోండి. బడ్జెట్ లోపం అక్కడ అంతే. బడ్జెట్ లోపం అనగానే ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ బడ్జెట్ లో సంఘానికి అనగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధి లోపం జరిగింది అర్థమైపోతుంది. అక్కడ ఎలా జరిగిందో కింద ఉంటుంది. ఒక పేద బతకాలి కాబట్టి కలిగించడు దేవుడు మనోనేత్రం ఈ బ్రతుకుని పోలోదానికి చేర్చడం కోసం. ఒకటి ఉండి ఒకటి లేకపోతే చెల్లదు. బొమ్మ బొరుసు రెండు ఉంటేనే నాణానికి అర్థం. రెండింట్లో ఏది లేకపోయినా శావకాలు తీసుకోడు వెనక్కు రావాల్సిందే. అలాగే ఈ నేత్రము అవసరమే మనో నేత్రము అవసరమే. ఈ రెండింట్లో ఏది లేకపోయినా నీ బ్రతుకు పోలోదానికి నిలబడు అన్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మనందరికీ తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం గురించి కూడా తెలుసు. ఈ ప్రపంచ యుద్ధాల కంటే మానవ మనుగడ ఆవిర్భావ యుద్ధం కనుక జరిగింది పౌలోకుడు అనే ఎవరికి తెలియదు. మీ కంటికి కనబడ్డది చరిత్ర ఎక్కే కంటికి కనబడింది మానవ ఆవిర్భావ దినోత్సవ యుద్ధం. అది ఎవరికి తెలుసు? పౌలోకంలో నీ పుట్టుకకు ముందు యుద్ధం జరిగింది. అది నీ గురించి ఎవరు తను ఆలోచించావా? ఆలోచించాలి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము అంతక పరలోకమందు యుద్ధము జరిగింది. పరలోకమందు యుద్ధము జరిగింది ఎవరి గురించి? దేవుడికి తెలియని కాదు. దేవుడు ఆలోచనలో మానవాళ్ళ పుట్టుక ఎప్పుడైతే జరిగిందో మానవాళ్ళు పుట్టుక భూమిని చదవకూడదని అది ఆగాలి అని దైవ దూతలతో తిరిగి మనసు కలిగినటువంటి తుచ్చమైన మనసులు ఒక దూత దేవుడుగా మారి దేవుడి సైన్యంతో యుద్ధం చేసి అది గెలవలేక ఈ లోకానికి వచ్చి పడింది. ఈ లోకానికి వచ్చి పడ్డప్పుడు పేతురు గారి ద్వారా రాయబడిన మాట ఈరోజు మీకు కీపాటుగా ఇస్తారు. పాలోకుడు యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? ఈ భూలోకాన్ని కలిగిస్తున్న దేవుడు దూతల కోసం ఇవ్వలేదు, మానవ కొరకు ఇచ్చాడు. మన కొరకే ఇచ్చాడు. నీ దగ్గర ఉద్యోగం చేసి అనగా ఓడిగం చేసి అనగా సేవకులుగా ఉండి మరలా నీ పిల్లలు కూడా సేవకులుగా ఉండాలా, ఇక నాకు అధికారం వద్దా అన్న ఒక తుచ్చమైన ఆలోచన కలిగి దేవుడి మీద యుద్ధాలు ప్రకటించి ఓడిపోయి పగ పట్టి ఈ లోకానికి వచ్చింది. ఎవరికి తెలుసు? క్రైస్తవుడికి ఎవరు తెలుసా? అంటే దేవుడు చెప్పండి ఆయన పోవాలని చెప్తాడు. దేవుడు చెప్పను దాటవాలి ఎందుకండి అంటే మరి ఏంత మనకు అవసరం? తొమ్మిది దేవుడు వాళ్ళదా? దేవుడి గురించి ఎంత తెలుసుకుంటున్నాము? దేవుడు ఆలోచన కూడా అంత బలంగా పటిష్టంగా లోకములు ఉన్నదని క్రైస్తవులకు తెలియదు కనుకనే ఈ రోజున మొత్తం స్పాష్ క్రైస్తవ్య లోకం కూడా అనుకో. మన దేవుడు వాళ్ళదా పేతురు గారి ద్వారా రాయబడిన మంచి మాట కీ పాయింట్ లోపలికి వెళ్తాను. పేతురు గారు రాసినటువంటి బయట పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి సంవత్సరం నిబ్బరమైన బుద్ధి చిన్నవాళ్ళు మంచు నిబ్బరమైన బుద్ధి అంటే నిబ్బరం ఎప్పుడు ఏంటి డాన్స్ చేస్తే వాడికి వచ్చిన నష్టం ఏంటి? వాడికి వచ్చిన లాభం ఏంటి? అంత మన ఇష్టం కదా. వినోదత్వం అన్నది వాడికి మనకుంది, దేవుడికి తెలియాలి కాదు. అది ఎప్పటి నుంచో ఉంది, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వినోదత్వం అన్నది ఇద్దరికి, దేవుని పిల్లలకు దేవుని సేవకుడికి అనగా దయ్యం కావాలంటే ఒకరికి. మీ వినోదైన అపవాది
ఖర్జించు సింహంవలే ఎవరిని బ్రింగుదునా అని బతుకుచు తిరుగుచున్నాడు. బతుకుచు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, గర్జించు సింహంలా వస్తే మనం అనుకుంటావా పారిపోతాం లేదా చీల్చేస్తాం. గర్జించు సింహవాడు కానీ వాడి తత్వాన్ని చెప్పాడు అక్కడ, క్రూర స్వభావాన్ని చెప్పాడు అక్కడ. అంతే తప్ప దెయ్యం ఎప్పుడు సింహవాడు రాదు, అంటే నాగ్గా వస్తాడు. నాగ్గా వస్తేనే కదా మంట జరిగేది మరి. కానీ అనుకుంటున్నారు దేవుడు వాడ ఇప్పుడు మీ విరోధి అన్నాడు. మన విరోధి దెయ్యం ఎవరిని బ్రింగుతున్నా తిరుగుతున్నాడో రాత్రికాల సమయంలో మనం చూసినటువంటి విధానంలో ఎవరైనా రాత్రి మాట్లాడిన ఆయన కాబట్టి కవలలు యాకోబు గురించి మాట్లాడే శుక్రవారం రోజున యాకోబు గురించి మాట్లాడినప్పుడు ఆ తల్లి కాపాడుకుంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా రెండు జనపదములు నీ గర్భంలో ఉన్నప్పుడు ఒక జనపదము కంటే ఒక జనపదము ఫలిస్తము అన్నాడు. విన్నది విన్నది విన్న తర్వాత సాక్షాత్తు పాటించింది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అన్నప్పుడు యాకోబు చిన్నవాడుగా, యోసేపు పెద్దవాడుగా ఉన్నప్పుడు బలిష్టంగా దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు అని ఆ తల్లికి తెలిసింది. కనుక ఆ తల్లి కాపాడుకున్నది. ఆ తల్లి ద్వారా దేవుడు ఇది మానని యాకోబు దేవుడు అప్పుడు కాపాడుకుంది. ఇప్పుడు గర్జిస్తూ కూడా తిరుగుతున్నాడు. ఇప్పుడు సంసోను గారికి వచ్చాడు. సంసోను గారికి వచ్చాడు కదా మా గారికి రాడని అనుకో మాటండి. సంసోను ఆదని పరదేశికి వారసును గుర్తు పెట్టుకోండి. ఆ కాలములు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. దాని దేవుడు కొరకు బ్రతికాడు. కాస్త తప్పులు జరిగినా అని ప్రేమపూర్వకంగా క్షమించి ఇంత కష్టపడదు కనుక సరే అన్న ఆలోచనతో వాళ్ళు చేర్చుకోడు. ఏ కాలం అనేది అలా రాదు, అంతే ఏది ఏదే. కనుక మన దేవుడు ఇప్పుడు సంసోను గారికి వచ్చింది. సంసోను గారికి ఎలా వచ్చిందో మీకు తెలియదు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున్నారు తిరుగుచో వెతుకుచున్నారు వెతుకుచూ తిరుగుచున్నారు. సంసోను గారికి వచ్చింది. మనో దంపతులు జొరియ పట్టణస్థుడు తాను వంశస్థుడు అంటే ఆ కుటుంబంలో గొడ్రాలుగా ఉన్నటువంటి మనో ఒక భార్య వేదన పడుచున్నది. వేదన పడుచున్నప్పుడు దేవుని తోట ప్రత్యక్షమై ఆ తల్లికి చెప్పిన మాట ఏ రోజైనా ఈ మాట మనం చెప్పుకుంటామేమో మరి గుర్తుపెట్టుకుంటామో తెలియాలి. దేవ తోట ప్రత్యక్షమై చెప్పిన మాట పాటించలేని ఆనాటి ఆ తల్లి వినబడుతున్న వాక్యము కనపడుతున్న వాక్యము గ్రహించగా తన కుటుంబానికి చెప్పగా సాగుతున్న ఎన్నో క్రైస్తవ కుటుంబాలు కలిగిన తల్లు తండ్రులు ఉన్నటువంటి నేటివిటీ మనదే. అండ్ ఆయన తప్పు ఆయన తప్పు అదే వాతం మరి మనంటే మనం చూసుకోవాలిగా. అంటే ఎదుటివాడిని చూపించే ముందు మన కంటిలో ఉన్న దూరం మనకు కనబడాలి. మనసు గొప్పదా దూరం గొప్పదా అంటే దూరమే గొప్పదే, అత్తగా ఉంది కాబట్టి. అంటే ఈ రోజున మాట్లాడుతున్నప్పుడు సంసోను దగ్గరికి వచ్చింది. సంసోను జీవితాన్ని ఎలా చింతన వందల చేసిందో నువ్వు తెలియాలి. కానీ ఎవరిని మృంగుతున్నారని తిరుగుచు వెతుకుచు తిరుగుచున్నారు ఇవి సంసోను కుటుంబాలకు రాగలిగింది తెలియదు. ఎలా వచ్చింది? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3, 4, 5, 6 వచనములు. యెహోవా దూత ఆ స్త్రీకి అనగా మనోహర భార్యకు ప్రత్యక్షమై గొడ్రాలము కను నీవు కార్పు లేకపోయాను. ఇదిగోడము గొడ్రాలము నీకు కార్పు లేదు. దేవుడంత ప్రత్యక్షమే చెబుతుంది. పెట్టుకోండి దేవుడంత ప్రత్యక్షమే చెబుతుంది. నువ్వు గొడ్రాలము కార్పు లేకపోయాను అయితే నీవు గర్భవతి వారి కుమారుని కన్ను. ఒక గొడ్రాలికి అందినటువంటి ఆశీర్వాదం పిల్లలు లేక బాధపడుతున్న మరొక దంపతులకు దేవుడిచ్చిన భరోసా. ఆనాడు కూడా రిబ్కా గారికి దేవుడి దూత వచ్చింది. ఈనాడు కూడా మరొక భార్య దగ్గరకు దేవుడితే వచ్చింది. రిబ్కా పాటించింది, మరొక భార్య పాటించలేకపోయింది. అందుకనే పేరు రాయల పేరు రాయాలంటే పాటించాలి మరి. కానీ తిరుగుడు దేవుడు గారా పేరు రాయల కుమారి కదా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి గర్భవతిగా కూతురు ఎప్పుడైతే గర్భవతి కనుక తగు జాగ్రత్త తీసుకుంటావు. ఎందుకు తెలుసా? దేవుడు నేర్పాడు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమైన కానీ మద్యమునే కానీ త్రాగకుండా. ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ తాగదు.
मत्तु अलचे पकन भार्य पसपेटो चूड मन बाधपी मन कुट बाधा तंत्र बाधी का वेस्ते अच्छा अभी दूर पड़े मनसा पड़े कुछ दिल पड़े मत वाशे चुत ना चुनाव ना अंत आ चयी तपू तीन वासी द्राक्षरसमु मद्यमें तागक मत्ते शरीर आदि में उपलब्ध प्रमादम अंके मतलब मतलब मेलकूगा निप्रेन बुद्धि गल वाले मेलकूगा 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 अलर्टनेस गर्भवती कुमार अतने तल मीद मंगल कत्ति वेयकूद आ गर्भम पुटने मदन पेम की नाजी गोपन चयी इज्राइल रक्षिप मदलपेटी आड़को दूर प्रत्यक्ष विधान गर्भवती बाधपड़ गर्भम इज్రాయేల్ फस्ट मोक्तार मोक्तार अंदर मंदिर मरचिपतर मल्ला श्रम मल्ला देवन अड़ो मल्ला दूर अड़को मन बदक अदे कदा देवन अड़ता पड़को दूर अवता मल्ला देवड़ पटाले मल्ला चर्चा मल्ला अड़ता माला दूर अवता आना इज్రాయేల్ की ना क्राइस्त तेरा क्या ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆనాడు రిబ్కాకు చెప్పాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు చిన్నవాడు యాకోబు పెద్దవాడు ఏశావు అలాగే సాధింది దేవుడు చెప్పాడు మరి ఇప్పుడు ఏరు చెబుతున్నాడు మళ్ళా దేవుడు చెబుతున్నాడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి అనగా 40 సంవత్సరాల పాటు ఇదిగో అప్పగించే నేనే వారి మనసు బాగలేక బుద్ధి బాగలేక మళ్ళా వాళ్ళు అడుగుతున్నారు దేవా కాపాడవా కాపాడనప్పుడు ఇప్పుడు కాపాడడం కొరకు కాళ్ళ జంతువుగా సంసారం ఎవరిని గర్భధరిస్తున్నాడు బావ అక్కడ పెట్టాను కనుక జాగ్రత్త వాడు మద్యం తాగొద్దు రాక్షసులు తాగొద్దు జాగ్రత్తగా ఉండు కడుపులో ఉన్న పెట్ట భూమి మీద కొట్టాక కొరకు నేర్పవలసింది ఏంటయ్యా అంటే ముక్కు పాలతో నేర్పాలి వాక్యం అనే పాలతో నేర్పాలి ఏంటో తెలుసా అయినా మన వాళ్ళు ఫిలిస్తీన్లు మన వాళ్ళని ఫిలిస్తీన్లు హింసలు పెడుతున్నారు వాళ్ళ కాపాడ కొరకే నువ్వు పుట్టావు నేను పట్టాలి పిల్లలు లేరు నువ్వు నా గర్భాన పుట్టింది అన్నుకు అని తల్లి అర్పాలి సంపాదించిన ఆస్తికో ఇంటి పేరు నిలబెట్టాలకో కొడుకు పుట్టడం గుర్తుపెట్టుకోవాలా కొడుకు ఎందుకు ఇస్తారు దేవుడు తెలుసా వారసత్వం అనేది మీకు కాదు దేవుడు కావాలి ఆ కొడుకు పెరిగి పెద్దవాడై దేవుడు పిల్లల కొరకు కొన్ని కుటుంబాల కట్టే పరివే ఉండాలి అన్నది దేవుడు ఉద్దేశం అందుకే గర్భాన్ని ఇచ్చాడు కొడుకు ఇచ్చాడు हाँ तल्ली एग्जाइटिंग मेरी लेक लेक गर्भ धरते मामूल उठदा तब जाग्रत तुम्हें मोसी भूमि को तस्कोचे लेक लेक पुटन पड़को मन चुप्स अवसर अंत ले का पट्टा बंगार बंगार को मत ये पड़को अति प्रेमे वाणी दूर चेस्टे कुमार तंत्र की विरोधी कुमार तंत्र की विरोधी आख्यात अनुरागा देश कूनी प्रेम प्रेम वाक दूर देश स्थिति दूर पिछल्लू जाग्रत अल्लार बुद्धि रेप अल्लाते वाणी कर्म जाग्रत चूसो बैठक अंत जाग्रत वाड़पड़े आ पिछले देश उपयोग पड़ो आ तल्ली गर्भवती
आल्ली आलोचन मत लेक पुटन कुमार बतकाल वेमयो देवदूत प्रत्यक्ष पेर चपले प्रत्यक्ष वरवचा अंत तप फिस्तर सीत मन वाल रक्षा नर्पण देवड़े बिड पुटो अभी अंत तंत्र की मैं प्रत्यक्ष तल की चपिंद तल की तल एग्जिटिंग मरचिपोई आने आपले आ मोखने आपने सर की कुट मतलब सूत्र की वेल्पिंद आड़े आट पाड़ी दीप संवर जीत मरद चिंत चाट तेरा वस्तने का उड़ा का वेल्लिपोना निपरम बुद्धि गल वे बनकूल नी विवेदी आई अपवादी गर्जन सिंहले मृदा चूस्ना इला चल इंटर वे चलना चाहिए संस्कार तल्ली नेपाली तंत्री पन बैठक वेल्लिपोटा तल्ली नेपाली देवड़े देवड़ उद्देश्य इला ब्रतकाली इला उ नी गर्पा पुटे वाले इला वस्तार इधी ने पद्धति इला ने बहुत आना संस्थान तल्ले अला ने भर्त को सर की आयन चले ओके वरमित इच्छा आ वर ने शापंग मार्त वारे बैबि ले इपड़े अवे पुस्तक मन कंटेनाई कर्थम मैं अला बैबि ले देवड़ मटे देवड़े एंतकाल गुर्त इन डेफर उ इंत व्याप्त प्रपंचव्याप्त चबूत इंका एनो बैबल मनो उ मैं बैबल मर्चिप सहजम आ तल्ली अला मर्चिपये आ ती मत मरपूजन मनोर को शापंग मारी एला मारे ना इष्ट अदम वाड़े अंत मारी चूंकस पदनाग अध्याय सामर्थ्य ग्रंथम सारी ज्ञानपुत ग्रंथम पदनाग अध्याय रूम वो मं वो बाजुड़ बलवंतु संसार बलवंतु कुछ सुंदर आरोप వెళ్ళాడు వేటకి వెళ్తుంటాడు ఒక్కొక్క మనోరికి చూసినప్పుడు తిరుమల ప్రాంతంలో ఒక అమ్మాయిని చూశాడు అమ్మా నాకు ఆ ప్రాంతంలో ఫిలిస్తీన్ కుమార్తె ఒక అమ్మాయిని చూశాడు నచ్చింది నాకు చేయి అప్పుడు అంతప్పుడు వాళ్ళంతా మాట్లాడి చూడండి మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు మీ స్వజనుల కుమార్తెలో రాని నా జనులలోనే నా జనులలోని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్నెక తెచ్చుకు मनस रक्षा संस्कोन अ फिस्तान संसार बला पड़ते वाड़ता तीस अंत बलवंतुवे कुमार जैसे अगर वारेदा कीड़ तलपे इज्राइल रक्षा निर्णय दीमो अलोचित प्रार्थना पेटला आलोचला अंके ना इष्टन एपड़ी ना इतना इष्टी कदा ओके अंत तप फिस्तने सुनते पंदन वाली देश पिल बाधपेटे वाली దేవుని పిల్లలను బాధపెట్టే వారిని ఇదిగో సంసారంలో చీల్చి వేస్తారని కనుక ఓకే కుమార అన్న ఆలోచన వరకు చెప్పకుండా ఏదో జరిగింది పెళ్ళిని చేశారు కానీ ఈ మాట చెప్పల పెళ్ళైన తర్వాత కూతురికి తగు జాకు చెబుతారు తెలియదనా తెలియదనా పెళ్ళి వయసుతోనే తెలుసని అర్థం అక్కడ తెలియదన్నట్టు నువ్వు చెబుతావు కానీ వాళ్ళ పెద్దలు ఏం చెప్తారు అంటారు ఎప్పటికైనా పెద్దల మాటే దిక్కైంది मरी आवन पोंगोर चढ़ पेवर पड़ी मन को मधुरी अंदर एवरी चेक आर नाने भर्त पे श्रम की रोजना हिमालत नगर पोली स्टेशन में इपड़ा चीम वो आ रोज ना प्रेम प्राण पड़ता मामल ने एवरी
వారికి తలవంచాడు. ఆ నెల కాకముందే అష్ట కష్టపడ్డ దుర్మార్గుడు వాడు వచ్చి ముందు మాట్లాడుతుంటే పేపర్లోనే డైరెక్ట్ పదాలు వాడుతుంది. ఎంత బాధ కలుగుతుంది ఏం ఆలోచించాలి కదా. కనుక సొంత నిర్ణయాలు ఎప్పటికైనా ప్రమాదాన్ని తెచ్చి పెడతాయి. కనుక పెద్దలతో సంప్రదించి ఆలోచన తీసుకుని చేసుకున్నారు. ఆ పెద్దలు కూడా జ్ఞానం ఉంచుండాలి. మళ్ళా పెద్ద అంటే వయస్సు వచ్చేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎనిమిది చెప్తున్నాడు దేవుడు, ఎనిమియా కాళ్ళు తెలుపుడు, నువ్వు తులిస్తీల్ని కానీ అమ్మోడీలు కానీ మిగతా వాళ్ళని పడగొట్టడానికి కోర్చడానికి నువ్వే అన్నప్పుడు నేను బాలుణ్ణి అన్నాడు. బాలుడు అనుకున్నాను నువ్వు వెనకాల ఉన్నావు. నేను తాగుడు 12 బాలుడు ఉయ్యాత్రు కొట్టాడు. కొట్టాలి అంటే అప్పటికే ఎంత నైపుణ్యాలు వచ్చి ఉండాలి, సౌరు దగ్గర సైనికుడిగా ఉండి ఉండాలి. కానీ కొట్టింది ఎవరు? ఏ యుద్ధ నైపుణ్యాలు లేవు, ఏ లేదు, అయినా కొట్టేశాడు. పెద్దలుగా ఉన్నది వయసుతో రాదు, మనసుతో ఉంటుంది. కనుక ఆలోచించలేకపోయారు, చేశారు. చివరికి అపవాది ఏం చేసుకుంటే, ఏ ఫిలిస్తీన్ అయితే చంపడానికి నువ్వు సిద్ధపడ్డావో ఆ ఫిలిస్తీన్ల ద్వారా నేను నిన్ను చంపిస్తాను. నీ తల్లి చెప్పలేదు కానీ నీకు ఫిలిస్తీన్ చంపడానికి కావచ్చు నువ్వు చెప్పుంటే నీ మనసులో మెదిలేది, అది మహాదక్షుడై ఉండేది, ఖచ్చితంగా నువ్వు తప్పించుకున్నవాడు. కనుక ఆ తల్లి చెప్పలేదు, నేను చెప్తా ఇప్పుడు అని అపవాది ఛాన్స్ తీసుకుంది. ఫిలిస్తీన్ ప్రేరేపించింది, మొత్తానికి చేసుకున్న భార్య నుండి దూరం చేసింది. ఆ భార్య మరొక భార్య అయింది, కడుపు రగులుతూ బయటికి వెళ్ళిపోయాడు. అండ్ లేదు భార్య, ఆ ఫిలిస్తీన్ చంపడానికి వచ్చేసాడు. ఆ ఫిలిస్తీన్ ఏ ఫిలిస్తీన్ చంపడానికి కొరకు పుట్టాడో ఆ ఫిలిస్తీన్ ప్రేరేపించి సంసోను అనేవాడిని ఆ ప్రాంతంలో లేకుండా పారదోలితే భయంతో ఆయన ఎక్కడికి వెళ్ళారు ఒకసారి మళ్ళీ మనం చూడగలిగితే. కానీ 16 అధ్యాయం 1 వచనం న్యాయవృత్తులు విన్నాం. తర్వాత సంసోను అంటే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. గాజాకు వెళ్ళి వేసనొకతని చూసి ఆమె చేయడం వెళ్ళిపోయింది. పెళ్లి దగ్గర నుంచి ప్రస్తావన మారిపోయింది. అంటే పెళ్లి దగ్గర నుంచి నా బ్రతుకు మారిపోతుంది. ఏ ఫిలిస్తీన్ కొరకైతే పుట్టాడో ఆ ఫిలిస్తీన్ నాశనం చూడకుండగానే తన జీవితం అష్ట కష్టాలు పాలవుతుంది అన్నది వాస్తవం. ఒక తల్లి మరిసిన మాట, ఒక తల్లి చెప్పని నిజం, ఒక తల్లి దాసిన మాట, ఒక తల్లితో దేవుడు చెప్పిన మాట గర్భంలో ఉన్న బిడ్డకు అందకపోతే ఇంత ప్రమాదమా? ఇంతే ప్రమాదం, ఇంతే ప్రమాదం. కనుక గాజాకి వెళ్ళాడు, వెళ్తే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మాట గాజాలో కూడా ఇంకొకమ్మని చూసుకుంటే బాగుండు. వేశ్యకాడికి వెళ్ళిపోయాడు. అంటే ఎలా వెళ్ళిపోయింది దాడి? వేశ్య సాంగత్యానికి జారిపోయింది. అంటే ఏం నేర్చుకుంటుంది, ఎలా వెళ్ళుంటారు అని వాడుకుంటుంది. వయసును వాడుకుంటుంది అపవాది. అందుకనే బలవంతుల చేతులు బాణవగా ఉండవలసిన వారు అని బలహీనముగా మారుతున్నప్పుడు దేవుడు పడే రోదన ఈరోజు మీకు అర్థమవ్వాలి. ఒక మాట ఎంత ప్రమాదం ఉందా? ఎంత ప్రమాదం ఉన్నాయి. ఈరోజు కుటుంబాలు చీలిపోతున్నాయన్నా, కుటుంబ వ్యవస్థ దేవుడి నుంచి దూరమవుతున్నా. కారణం ఎవరు? దేవుడి మాట లేకపోవటం. ఏదో చెప్పాం కుటుంబాన్ని కూర్చోబెట్టి, ఏరోజు పిల్లలకు చెప్పాం దేవుడు అంటే గొప్పవాడమ్మా, అందుకే ఇచ్చాడమ్మా, అందుకే శాస్త్రం అమ్మా, ఈ గర్భాన్ని పుట్టే పిల్లలు ఎలాగ నేర్పండి అని ప్రపంచం ఇప్పుడు ఏ తల్లి చెప్పింది? నచ్చిపోయింది అంతే. ఆ మనసులో మాట లేకపోయేసరికి పెంచే విధానంలో మంగళగత్తి లేకపోవడంలో మాత్రం బాగా గుర్తుంది. కనుక కొడుకు పెరుగుతున్నప్పుడు మాత్రం పైపైన సంగతి చూసుకుంది. అని నాయన బాధపడుతున్న స్వచ్ఛాన్ని కాపాడు కొడుకు నువ్వే నిజంగా అదృష్టవంతురాన్ని అని చెప్పుకుంటే బాగుంది కదా. లేదు, వయసు కాస్త లోపం వైపు చూసింది, అలా వెళ్ళిపోయింది. అండ్ అక్కడి నుంచి మరలా అక్కడి నుంచి ప్రమాదం ఎదురైంది. అక్కడ మన ఎక్కువ లేడు కాదు. ఆ ప్రాంతంలో వేసు దగ్గర ఉండవలసిన సంగతి ఫిలిస్తీన్లకు తెలిస్తే మళ్ళా ప్రమాదం ఎందుకు? చంపేసేయాలి బలవంతుడు. వాడు బతికితే మనకి నష్టం. వాళ్ళకి అర్థమైపోయింది, దేవుడు చెప్పేసింది. ఏం చెప్పేసింది? వాడు బతికితే ప్రమాదం. ఎందుకంటే మీ వరకే పుట్టాడు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడున్నా కలుపుకొని చంపేయండి. గాజాలో వేసు దగ్గర ఉంటే అక్కడ కూడా ప్రమాదం పొంచి ఉంటే మరలా అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళేదో చూడగలిగితే 16:4 వచనము, పిమ్మట అతడు సోరేకు లోయలోనన్న దెలీల అన్న స్త్రీని ఓడించగా మరలా వెళ్ళిపోయాడంతే. ఇక ప్రస్తావన వెళ్ళిపోతుంది. వయసు ఉంది కదా, ఎవరి మాట విన్నాక వయసు దగ్గరే అప్పుడు చెప్తాం నీటి మాటలన్నీ. వయసునప్పుడు ఏం చేసావో చెప్పడం. కానీ ఈ రోజున పరిస్థితి ఎలా తయారైంది అంటే ఇలాగే ఉంది, రాజ్యం కూడా ఇలాగే ఉంది.
ఎవరైనా దేవుడు యవనస్తుగా ఉన్నప్పుడే దేవుడి మాటలో పట్టు కలిగి ఉన్నప్పుడే దేవుడి యొక్క ఉద్దేశం తెలుసుకుని ఉంటే ఎన్నో కుటుంబాలు కట్టబడతాయండి. ఈ రోజున అవన్నీ దూరం వెళ్ళిపోయాయి, అవన్నీ దూరం వెళ్ళిపోతున్నాయి. అనుక సంస్థానం దేవుడు కొరకు బ్రతకవలసిన వాడు దూరంగా వెళ్ళిపోయి పిమ్మట అతడు స్టోరేకు నోటి మీద ఉన్న గెలీల అనే స్త్రీని ఓహింపగా బాగా వెళ్ళిపోయాడంతే. కానీ అక్కడి నుంచి పిమ్మరాత నుంచి గాజాకు, గాజా నుండి సోరకు, సోరకు నుండి ఎక్కడికో సాగు వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్ళిపోయాడు ఇప్పుడు దౌల గురువు నాకు ఎవరైతే అని ఆలోచన వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ బలాన్ని దేవుళ్ళు వాడాలన్న ఆలోచన లేకుండా పోతున్నాడు. అంటే కుటుంబానికి దూరం అయిపోయాడు, తల్లికి దూరం అయిపోయాడు, బంధు బాధకు దూరం అయిపోయాడు, దేవుడు పెట్టిన ఉద్దేశానికి దూరం అయిపోయాడు, ప్రతి దానికి దూరం అయిపోయి తనకు తానే ఏం చేస్తున్నాడో చివరికి తెలియలేని స్థితిలోకి దిగజారిపోతున్న ఒక బలవంతుల గురించి రోజు తెలుసుకోవాలి. బలవంతుల గురించి తెలుసుకోవాలి. మరి మన బతుకు దేని కొరకు? మనం కూడా నిలబడాలని దేవుడు కొరకు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వరైనా దేవుడు యొక్క ఉద్దేశం నా పట్ల ఏమన్నదో తెలుసుకుని నిలబడ్డ కొరకే నీ తల్లి కడుపున పుట్టావు. అంతేగాని భార్య భర్తల సంసార జీవితంలో పిల్లలు పుట్టడం అనేది వాస్తవం. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఎక్కడి నుంచి చదువుకుంటారు? పురుషులోంచి కణాలు తీసి స్త్రీలోకి ప్రవేశపెట్టే తప్ప అక్కడ కాబట్టి పిండోత్పత్తి జరగదు. ఎక్కడి తీసావు? పురుషులు తీసావు. అలా కాకుండా ఎవరైనా సరే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నడిపేవాడు ఒక పురుషుల నుంచి స్త్రీకి ఉండగా నీ సొంతంగా కణాలు తయారించి తల్లిదండ్రులకు పెట్టు, సర్వస్థితి సాధించు. ఎవరి వల్ల కాదు, ఎందుకు తెలుసా? దేవుడు అండి దేవుడు. గర్భం లేని వారికి గర్భాలు తెలుస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఒక పురుషులోంచి కణాలు తీసి స్త్రీలకు అన్నపత్రం జరిగిన తర్వాత సర్వగసి పద్ధతి ద్వారా పిల్లలు కంటున్నారు. అది ఎక్కడ కన్నాడు? పురుషులలో. పురుషుడు ఎక్కడ వాడు? దేవుళ్ళు వాడు. అంటే మూలం దేవుడే, ఎవరికైనా సరే మూలం దేవుడే. కనుక ప్రియమైన దేవుడు గర్భంలో పెరుగుతున్న బిడ్డకు నేర్పాలి. నేర్పడానికి ప్రస్తావన మనం వెళ్ళిపోతుంది. ఈరోజు మన ప్రస్తావనలే ఉంటుందో చూడాలి. మళ్ళీ ప్రస్తావన జారిపోతుంది. దేవుడు కొరకు బ్రతకవలసిన వాడు బ్రతకకపోగా, దేవుడు ఉద్దేశం నెరవేర్చకపోగా ఇదిగో ఇలా వెళుతున్న ఈ ప్రస్తావనలో దేవుడు ఉద్దేశం పూర్తిగా కనుమరు అవుతూనే ఉంది. దేవుడు స్త్రీని మోహింపగా మళ్ళా నిమిషమైపోయింది. సోదరు లోయ, లోయ అంటే లోయని కాదు అర్థం, ప్రాంతం. విజయవాడలో ఒకటి రాయి తోట. రాయి తోట అంటే ఆ రాయి తోట ఉన్నాయండి, దాని పేరు రాయి తోట. కృష్ణ లంక అనగానే లంక అంటే అడివిని కాదు అర్థం, దాని పేరు పేరు. కనుక సోదరు లోయ ఆ ప్రాంతం, ఆ ప్రాంతం తెలియదన్న స్త్రీ దగ్గర ఉన్నప్పుడు మరలా న్యూస్ వచ్చింది. మరలా న్యూస్ వస్తే ఊరుకుంటుంది ఆ దెయ్యం. కానీ తెలుగులకి వ్యామోహం ఎక్కువ, మనీ వ్యామోహం ఎక్కువ. యువతలాగా యువత 32 కమ్ముకున్నారు అని తెలియలాగా ఎంత ఇచ్చారు తెలుసా వాళ్ళు? ఆశ్చర్యపోతాం. 32 సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు వారు తాకట్టు పెట్టాడు అంటే ఆ మనీ విలువెంత, ఆ మనీ విలువెంత. ఒకప్పుడు ల్యాండ్ కాస్ట్లు రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత ఈరోజు అడగర పొలం ఈరోజు మన ప్రాంతంలో 1,00,000 వెళ్ళిపోయింది. ఒకప్పుడు 24,000. అంటే రేంజ్ పెరిగింది. ఊహించని సొమ్ము కంటి ముందు కనబడితే ఏదైనా చేయడానికి ఇచ్చేద్దాం. కానీ మనకు తెలుసు పట్టుబడి ఉన్నాడు ఒకడు, ఎవరు? నేపాల్. సొంత అన్ననే ఫండ్స్ 80,00,000 చంపిన దుర్మార్గుడు. సొంత అన్ననే కొడుకు చేత చంపించాడు మంగళగిరి ప్రాంతంలో. డబ్బు కొరకే ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తే అన్నదమ్ముల మధ్య క్లాష్ వచ్చేసి అది ప్లాష్గా మారిపోయి అన్న కొడుకుతోనే చంపించిన కడుగు కేపాల్. ఈరోజు వాడు పరిస్థితి అనుకుంటున్నాడు తెలుసా మీకు? అన్నూరుపేటలో సంవత్సరం చూద్దాం నేను అడిగినట్టు వాడి గురించి. అన్నూరుపేటలో 4 అనుకుంటున్నాడు. కానీ దేవుడు కొరకు బ్రతకాలని ముందుకొచ్చిన వాడు మరీ గ్రామంలో వెళ్ళిపోతే తన కొరకు మంట దగ్గర దిగజారితే దేవుడు క్షమిస్తాడా? ఎవడైనా ఒకటే దేవుడికి, నువ్వు అయిపోయితే నేనైతే అండి. ఈరోజు అది పరిస్థితి తెలుసు మీకు? పెచ్చగాడు అనుకుంటున్నాడు. ఒకప్పుడు బోయింగ్ విమానంలో వాడు ఓనర్. ఈరోజున ఇస్తరాతులని బిస్తగాడైపోయాడు. ఎవడైతే ఏంటండి దేవుడికి? కనుక మేము దేవుడు వల్ల మరి వేమకు మనిషి ఎంతగా దిగదాస్తుంది. కనుక ఇప్పుడు వచ్చారు 100 స్టార్ట్ కుదరదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి సుమ్మిస్తావు, వాడు బలం ఎక్కడో చెప్పాలి. అండ్ ఇంకేముంది, వాడు ఆవాడు కాదు కదా, కట్టుకున్నవాడు కాదు కదా. అంటే ఎంత ఇస్తారు? పేరు సాగుతుంది చూడండి ఒకసారి 16 గ్రంథము 5 ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె ఎత్తుకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లారణ చేసి అతన్ని గొప్ప బలము దేనిలో ఉన్నదో నేను ఎలాగో అతన్ని గెలువ వచ్చునో తెలుసుకొను. నేను అతన్ని బంధించి
అతని గర్వము అణుచుదును. అప్పుడు మాలో ప్రతి వాడును 1100 వెండి నాణ్యములను నీకు ఇచ్చుదమని చెప్పి సంపదమని చెప్పట్లా చూడండి. అక్కడ లాలన చేసి లాలన చేసి అండ్ దేవదశ్రీ అంటేనే లాలనకు అర్థం. లాలన చేసి కొత్త వలము దేవుడు ఉన్నదో మాకు చెబితే అతని గర్వం అనిస్తాం చంపుదామలా చంపుదామంటే ఏమికేమైనా మనసు మారిద్దేమో ఏమికేమైనా మనసు మారచ్చేమో అంటే గర్వం అనిస్తాం. గర్వమే నచ్చదు. మానవ ప్రతివాడు సత్తారంలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు ఇస్తాం మనిషి ముఖం ఎంతమంది ఉంటారు చెప్పలేదు దేవుడు అట్లా అండ్ ఎంతమంది ఉంటారు చెప్పలేదు. ఒక్కొక్కటి 1100 వెండి ఆయన ఇస్తే ఆఫ్టర్ ఒకని వరుచిన తెలియదు కదా. దాన్ని వచ్చాడు కంపలా దొరికేశాడు నాకు ఈయన ఇంతగా ఉన్నాడని నాకు అనిపించింది. వెంటనే లాభమాలు పెట్టేసి చూడండి ఒకసారి. కాబట్టి తెలీదా ఈ మహాబలము దేనిలో ఉన్నదో దేని చేత కట్టి బంధింపవచ్చు నాకు దయచేసి తెలుపును. సంసోను ఏడు నిరవంజి సువ్వలతో నన్ను బంధించి గలవా. నేను బలహీనుడి సామాన్య మనుషుల్లో ఒకటి వల్లే అవును ఆమెతో చెప్పాను. ఫిలిస్తీన్ల సంతానం ఏడు నిరవంజి సువ్వలతో ఆమె ఎత్తుకు తీసుకుని రాగా ఆమె వాటితో అతను బంధించను. వాటిని ఉన్న వారు తమలో అంతఃపురంలో దిగి కనుక ఆమె సంసోను ఫిలిస్తీన్ నీ మీద పడి నీ మీద పడుతున్న అంతం చాలా అతడు అగ్ని తగిలిన నూరు మీదుగా ఆ తలపులను తెలిపాడు. అగ్ని తగిలినటువంటి నూరు అంటే చక్కి ఇలా మారిపోయినట్టుగా అలాంటి సుమలు వచ్చేసాడు. ఇలా 3 సార్లు జరిగింది. నమ్మలేదు సంసోన్. అప్పటికే ఆయన ఉంది బలం నమ్మలా. ఖచ్చితంగా ఏదో ఇంత లాభం చేస్తుందంటే సంథింగ్ ఏదో ఉంది అని గ్రహించాడు. లాభం చేసింది అయినా సరే ఏదో ఎలవంటి సుమలతో కట్టినా అగ్నికి తగిలిన నూనె ఎలాగైతే కరిగిపోతుందో సంసోన బలం ఉంది అలా దిగిపోయాయి అలా దిగిపోయాయి. అలాగే పేరిన తాడులు కూడా అలాగే కట్టారు. అలా 2 సందర్భాలు ఇక్కడ సుమలు ఇక్కడ తాడులు. అయినా సరే మనుషులు ఉండరా చెప్పడం వరాన్ని చివరికి విసిగిస్తున్నప్పుడు ఏం చేశాడు చూడండి. కళ్ళు చేయాలి ఇదివరకు నువ్వు ఎగతాళి చేసి అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను కూడా తీసుకుని పోయాను. అప్పుడు ఆమె నాయందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు చెప్పుచున్నావు. ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతను ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మందల కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతానని ఆమెతో అనెను. అంటే ప్రతి దినము లావం చేస్తున్నప్పుడు ఒక దేవుళ్ళ స్త్రీ దేవునొక్క వెళ్ళి రాడానికి అమ్ముడిపోయినప్పుడు సంతానం చేతుల్లోకి ఒక బలవంతుని అప్పగించడం వరకు తెలుగు తీసుకున్న నిర్ణయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. నిజాలు చెప్పట్లా అలా నుమ్మారు కూడా నిజాలు చెప్పలా చివరికి విసిగిపోయాడు చెప్పేశాడు. అడుగుతుంది ప్రేమించానన్నావు దగ్గరకు వచ్చా ప్రేమించానో దగ్గరకొచ్చినప్పుడు తన మాటలకు తల వంచి నిజాన్ని చెప్పటం తన నిజ జీవితాన్ని దూరం చేసుకోవటం జరిగింది. కానీ తెలుగు ఎలా తీసుకుంటే ఛాన్స్ ఎలా తీసుకుంటుంది చూడండి. ఎవరికి ఉపయోగపడాలి దేవుడికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతున్నాడు తెలుగులాగా ఉపయోగపడుతున్నాడు డబ్బు రూపంలో ఇవాళ దేవుని వాళ్ళరా. రోజున ప్రపంచ క్రైస్తవ మానవాల పరిస్థితి ఏంటి? ఒక సంవత్సరం డబ్బు కొరకు ఒక సంవత్సరం ఉద్దేశం డబ్బు కొరక ఒక సంవత్సరం ఉద్దేశం దేవుని కొరకు ఆలోచిస్తే ఈ రోజున క్రైస్తవ బ్రతుకు ఉద్దేశం 3 పాయింట్లు ఉన్నది. 1 మనీ 2 మదన్ 3 మహా. ఈ 3 దాటుకొని రాగలిగిన వాడు భూమి మీద ఉన్నాడేమో మీరు చూడాలి. ఇగో మగ మహా అంటే ఇగోకి బలైపోతున్న వారు కొందరు డబ్బు కొనండి సంఘాలు అమ్ముకుంటున్న వారు కొందరు కామకంతో లేక నుంచి వెళ్ళిపోతున్న వారు కొందరు దేవుడికి ఉపయోగపడకుండా గర్భాన పుట్టిన వారు ఇలా తయారవుతుంటే 700 కోట్ల జనాభా ఇప్పటికీ కూడా గుర్తు తరుగుతుంది. మరణాత అని మరణాత అంటే
రాని ఎందుకొస్తాడు ఎందుకొస్తాడు ఉద్దేశాలు మనతో వ్యాపార సారంగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం మనసులో నెరవేరున్నప్పుడు దేవుడు రాక ఎందుకు సాధ్యపడుతుంది అదే కదా ఇక్కడ సంసోన జీవితాన్ని మీకు చూపిస్తున్నాను సంసోన జీవితాన్ని మీకు చూపిస్తున్నాను సంసోన జీవితం ఎలా పాడైపోతుందో మీకు అర్థమవుతుంది కనుక చివరికి ఈ ప్రస్తావన జరుగుతున్నప్పుడు న్యాయాధిపతి గ్రంథము పదహారవ అధ్యాయము 17-16 వచనములు అప్పుడు ఆమె నా యందుకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నువ్వు ఎందుకు చెప్పుచున్నావా ఇది వరకు నీవు నమ్మారు నన్ను ఎగతాను చేసి నీ గొప్ప బలము దేవుడే ఉన్నదో నాకు తెలియలేక తెలుపలేకపోతుంది అతను ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్న అతడు ప్రాణము విసికి సామగోడును అక్కడి నుంచి పోవచ్చు కదా లాలలో బందీ అయిపోయాడు ఇక పోలేకపోయాడు ఇక ప్రాణం విసిగిపోయింది సస్తే బాగుండు అనుకున్నాడు సస్తే బాగుండు అనుకున్నాడు అంటే ప్రాణం విసుకున్నప్పుడు మనం ఉండలేం కుటుంబ వ్యవస్థకి మలుస్తున్న దేవుడు మాట మీరు చూస్తే సామర్థ్య గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం ప్రాణము విసిగి సావబోయాడను ప్రాణము విసిగి సావబోయినప్పుడు దేవుడు చెప్పిన మాట నువ్వు వినగలిగితే ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే దూరంగా పోయి ఎవరు లేకుండా బ్రతకడం బెస్ట్ అలా బ్రతికినా బాగుండేది పాపం కానీ చెప్పేశాడు మొత్తం ప్రాణం విసిగి సావబోయాడు అప్పుడు దేవుడు చెప్పిన మాట నిజం మీకు గుర్తొచ్చుంటే బ్రతుకుంటున్నాడండి కానీ జగడగొండు దానితో కాపురం చేయడం కంటే అడవిలో ఉంటాం బెస్టాడు దేవుడు అక్కడ ఉంటే నువ్వు ప్రాణం పోతుంది అడవిలో ఉంటే మళ్ళా నేను ప్రాణం పోస్తా దూరంగా ఉండు అన్నాడు దూరంగా ఉండు కనుక కలహం ఉన్న ఇంట్లో మనం ఉండలేమండి ఇంట్లో మీద కలహాలు ఉంటే ఉండలేము ఇన్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటేనే ఉండగలం కనుక జగడగొండు గల కుటుంబంలో మనిషి ప్రశాంతంగా ఉండలేడు ప్రశాంతత కోరుకుంటున్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎక్కడ వెళ్తాడో కూడా తెలియదు ఈరోజు చాలా మంది కుటుంబాలను విడిచి వెళ్ళిపోయి సమస్యలు అవుతున్నా సరిపోయాడో బ్రతికారో కూడా తెలియకుండా బ్రతుకుతున్నారంటే మనం ఏం చేస్తారంటే ఆడ కుటుంబం దాదలేకపోయాడండి అంటారు హింస పెట్టుండదేమో ఎవరికి తెలుసు పై కనబడరు కదా మరి చాలా మంది లేడీస్ మిమ్మల్ని మిమ్మల్ని అనుకున్నారండి పురుషులు కూడా ఉన్నారేంటి ఎలాంటి లక్షణాలు పురుషులే ఉంటుంటారు కానీ ఇరువురు తత్వంలో భార్యాభర్తల తత్వంలో అండర్స్టాండింగ్ మిస్ అయితే కుటుంబము అదే పాతాలకి వెళ్ళిపోతున్నది వాస్తవం కనుక జగడగొండు దానితో కావడం ఎందుకంటే ఆయన అడుగులోకి వెళ్ళి ఉండొచ్చు కదా ఈ మాట సంశయాలు గుర్తొచ్చుంటూ బాగుండు కదరా అండి ఆనాడు మోసకు గుర్తొచ్చింది 40 ఏళ్ల పాటు పదో కోటలో ఉంటే కృష్ణ ఒకటి సంపి పాత పెట్టినప్పుడు అది మాలా బయటకు పెట్టినప్పుడు మాలా అడుగు వెళ్ళిపోయినప్పుడు 80 సంవత్సరాల వయసులో దేవుడితో ప్రత్యక్షమై నీ కారణం ఇది అని అడిగినప్పుడు మరలా వచ్చాడండి అలా వెళ్ళిపోయింది బాగుండేది పాపం వెళ్ళకపోయి లాలలో వెళ్ళకపోయాడు మరి అండి చివరికి తన పరిస్థితి ఏమైపోయింది తెలుసా మీకు చెప్పేశాడు బంధించేశాడు జుట్టు తొడ మీద పెట్టుకొని పండ పెట్టి మంగళవాడిని తీసుకొచ్చి జుట్టు కత్తిరించేసి అండి ఇప్పుడు మరపోయింది దేవుడు దూరమైపోయాడు తెలియదు పాపం నిద్ర మాత్రం వెళ్ళిపోయాడు పిలిస్తీని వచ్చారు బంధించేశారు ఏం చేశారో మీరు చూస్తే నిజంగా బాధ కలుగుతుందా 21 నుండి వచ్చినాను అప్పుడు ఫిలిస్తీను అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి మళ్ళా గాజాడు వచ్చాడు ఇందాక గాజాలు ఎక్కడ ఉన్నాడు వేస్తున్నాడు మళ్ళా గాజాకి అక్కడ మిస్ అయ్యాడు మళ్ళా అక్కడికి వచ్చాడు కన్నును ఓడదీశారంటే అర్థం చేసుకున్నదా కన్నును ఓడదీశారంటే ఎంత కష్టం కన్నును ఓడవేయడం మామూలు విషయమా కసితో పేరటం చనిపోయిన వాడు కన్నును కూడా డాక్టర్ గారు చాలా జాగ్రత్తగా తీస్తాం ఏ పడబడి తేవచ్చుగా అంటే కనుకపోయినది కన్నును ఓడబెట్టడం అంటే ఆలోచించాడు ఒకసారి ఎంత క్షోభను మించి ఉంటాడు సంశయం ఎంత మోసం జరిగిందని జీవితంలో ఏమైనా దేవుడు వాళ్ళరా అప్పుడు పిలిస్తీలో అతను పట్టుకొని అతని కన్నును ఓడదీసి గాజాకు అతను పడుకొని వచ్చి ఇతడు సంఖ్యల పేద అతని బంధించి అతడు అప్పుడు అతడు బందీ గృహంలో తిరగని ఇసరని ఇసురు తిరగనిస్తున్నాడు ఇక కన్ను లేవు శిక్షణ చూస్తున్నాడు బందీ గృహములు ఎక్కడ ఉండవలసిన వాడు అదే పిలిస్తీని చంపడానికి సిద్ధపడ్డవాడు
దేవుడి చేత లోకానికి రాబడ్డ వాడు వారికే చిక్కి ఒక్క మాట తేడా వస్తే తన కొడుకు బ్రతుకు ఇలా జరిగింది అన్నది ఆ తల్లికి తెలిస్తే ఎంత క్షోభం ఉంచుంటుంది. కళ్ళు బీగడం ఏంటండి? కళ్ళు బీగటం. అండ్ కొడుకు కళ్ళు బీగితే తల్లి ఎంత అనుభవించుండాలి? అప్పుడైనా గుర్తు రావాలి ఆ తల్లికి. అండ్ అది చేజారిపోయింది దేవుని వల్ల. ఒక మాటకి ఎంత ప్రాబ్లం ఉందా? ఉంది. ఎవరు ఉన్నది ప్రమాదం అని, ఎవరు ఉన్నప్పుడే దేవుడు కాదు పెట్టడానికి ఇష్టమని అది నువ్వు నేర్పాలి. ఉద్యమ సువార్త సభలు పెట్టావు ఎవరి కోసం? ఎవరి కోసం పెట్టావు? ఎవరిస్తున్న కోరిక ఎవరి కోసం పెట్టావు? నేర్పావా? ఒక సంవత్సరం జీవితాన్ని ముందు చూపించుకొచ్చావా? ఒక సంవత్సరం జీవితాన్ని ముందు తీసుకొచ్చావా? ఒక దారి జీవితాన్ని ముందు తీసుకొచ్చావా? ఏం నేర్పావు? కుటుంబ ఆశీర్వాద పండుగ అంటే ఆశీర్వాదం కొరకే కుటుంబాన్ని దొరకొని వచ్చాడు. లోపలే దాగిపోతే బాధా. ఈరోజు ఆలోచించావా? తీయడు బాగుంటే కాస్త మేము భలే పట్టిన రోజున ఐదు బైబిల్ ఆ మాట కుటుంబ వ్యవస్థను కూర్చుంది ఎవరు ఈ రోజున? ఆ రోజు దయ్యం కూర్చుంది. ఈ రోజున దేవుడు ముసుగు సంఘ కాపురం పూస్తున్నాడు. ఎలా వాడు బైబిల్లో చూస్తావు మరి? రెండవ కొరంతి చూపిస్తా నీకు. రెండవ కొరంతి రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఎలా అనగా వచ్చిన వాడు ఎవడైనాను? రెండవ కొరంతి 11:14. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు. వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము దేవుని వారి చెప్పులు ఎక్కే ఉంటుంది. కుటుంబాన్ని మధ్య కూర్చుతూనే ఉంటాడు. కాబట్టి ఒక మాట తప్పు జరిగితేనే అంత ప్రమాదం జరుగుతుంది. ఈరోజు ఇన్ని సభల్లో ఎంతమందికి ధ్యానం లేకుండా ఎందుకు పోతుందో మీరు ఆలోచించండి. బాప్తిస్మ తీసుకుని 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 30 ఏళ్ళు, సాగడానికి 70 ఏళ్ళు ఏమాలోచిస్తున్నా? ఒక మాటలు ఎంత ప్రభుత్వం? ఈరోజు ఇన్ని మాటలు మనకు అందాయా? ఇన్ని మాటలు మనకు అందుతున్నాయా? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ మాకు అందుతున్నాయా? అందేటట్టుగా చెయ్యరా. కానీ అందరి ద్రాక్షగా తీయగా ఉంది వ్యవహారం. చూడండి ఒకసారి ఆ మాట 1 కొరింథీ 2:5 1 కొరింథీ 2:5 దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక మాట్లాడినా సువార్త ప్రకటించిన నా నోటి వెంట తీయటి మాటలు రావు. మీరు చూస్తే నా నోటి వెంట తీయటి మాటలు మీరు రావు. ఎప్పుడు కూడా రివర్సల్ ఉంటుంది అదంతా. తీయటి మాటలు జ్ఞానం అవన్నీ అపవాది లక్షణాలు. నేను మాట్లాడినా సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు. కానీ అబ్రహాములు ఎక్కడ ఉన్నారంట? అమెరికా ప్రెసిడెంట్ అందరికీ తెలుసు. ఆయనకంట జైలు వారం కోసం జైలు చూసుకోవడం అలవాటు అంట. మనకు తెలియదు మరి ఆయన ఎప్పుడో నాకు తెలియదు. ఆయన ఒక చెప్తున్నాడు పాస్టర్ గారు, ఆయన వచ్చేసి ఒక ఐదుగురు అడిగాడంట, ఏంట్రా ఎందుకు వచ్చావు జైలుకి అని. అయ్యా బస్సు ప్రయాణిస్తున్నా, బస్సులో ప్రయాణిస్తున్నాను, నా జీవమనుకొని నువ్వు వినాబోయ్ నీకే చెప్తున్నా మరి, నా జీవమనుకొని పక్కన జీవులు చేపెట్టినయ్యా అందుకే జైల్లోకి వచ్చానంట. నిజంగా ఏ తప్పు చేయాలంట? వావ్ సూపర్. ఇంకొక చాలకెళ్ళాడు, నీ సంగతి ఏంట్రా? అయ్యా రాత్రికాల సమయం చూస్తున్నప్పుడు మాయం అనుకుని వేరే ఇంటికి పోయినయ్యా అన్నాడంట. కొంచెం ఈ తప్పు లేదు ఇంకొకటి దానికి పోయిందంట. ఆయన చూడాలని ఇంకొక చూడాలంట. ఆయన ఎవరు ఎక్కడ ఏం తెలుసు? ఏం తెలుసు తెలుసా? కాబట్టి ఇవాళ జగదీష్ రెడ్డి అనేవాడు స్టేట్ టీఎస్ స్టేట్ లో ఏ క్యాటగిరీలో మంచి చెప్పు ఏమో అది మరి అట్టడదు నీకు కనుక ఎందుకు వాడు అన్నట్ట, నేను మిమ్మల్ని చూడలేదు అన్నట్ట. ఎందుకు ఆయన అంటే నేను చలహా టాపుని, నేను మిమ్మల్ని చూడలేదు అని అంట. అంటే ఎమ్మడానంట అలాంటి పుణ్యాదుల మధ్య ఈ పాప ఎందుకు నేను బయటకు వెళ్తున్నాను అంట. లింకం దేవుడికి సూత్రం, లింకం దేవుడికి పడంట. ఒరే ఇది ఎక్కడ సందర్భంలో? ఇది ఎక్కడ సందర్భం? ఎక్కడ సందర్భం? ఇది సుంకరుడు గురించి మనకు తెలుసుగా, పరిశీలి గురించి తెలుసుగా,
శంకర ప్రార్థన ఎలా ఉంది, పరిశుద్ధ ప్రార్థన ఎలా ఉంది, ఇది చెబితే ఎంత బాగుంటుందిరా. దూరంలో వాళ్ళు గొప్ప చేసి బైబుల్లో వాళ్ళు దూరం చేసి మాట్లాడతావా దేవుడు ఇవ్వడం దేవుని వరాలు. ఇది దేవుని మాటలు, ఇది బైబుల్ చేసేసరికి శంకర ప్రార్థన దేవుడు ఎలా ఉన్నాడో, పరిశుద్ధ ప్రార్థన దేవుడు ఎలా ఉన్నాడో నువ్వు చెప్పాలి, అప్పుడు వింటాడు, లోకంలో తీసుకొని చెప్తాడు. అంటే శంకర గొప్పవాడా, శంకర పరిశుద్ధ గురించి ఎందుకు రాల్చారు దేవుడు, నువ్వు గొప్ప నీ గురించి ఆలోచించాలి కదా, ఇవి చెబితే బాగుంటుంది. కానీ శంకర్ అన్న మాట, అయ్యా నేను పాపిని, నువ్వు చూడలేను, నేను చూడలేను. పరిశుద్ధ ఏమంటారు, అయ్యా నేను అన్నింటిలో గొప్పవాడిని. బైబుల్ మాటల్ని బయట వ్యక్తులకు జాయిన్ చేసి వాళ్ళు గొప్పవాడుగా చేసి దేవుడు మాట తొమ్మిది దొరికేస్తావా, ఏం బాగుంది ఇది. అందుకే నేను మాట్లాడినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు జ్ఞానయుక్తమైన తెలియని మాటలు ఉపయోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి దుష్టాంతమే వినియోగిస్తున్నాడు. దుష్టాంతములు నీ బ్రతుకు దుష్టికి అంతంగా ఉంది, దుష్టాంతం బ్రతుకు దగ్గరగా ఉంది సావడానికి. అందుకే చెబుతున్నాను ఆలోచించగలరా, తెలియని మాటల్లో ఖచ్చితంగా డేంజర్ ఉంది, తెలియని మాటల్లో డేంజర్ ఉంది. తీయగా ఎవరైతే వాక్యం చెబుతాడో, ఎవరైతే కథలు చెబుతాడో, ఎవరైతే ఎలా ఉంటాడో ఖచ్చితంగా డేంజర్ ఉంటుంది బ్రతుకులకి. ఇది ఎప్పుడు అర్థమవుతుంది, ఎవరిని మృంగుతున్నాను తిరుగుతున్న అవవాదిలోకి వెళ్ళిపోతున్నానే వారు కన్ను మూసిన రోజు అర్థమవుతుంది, అప్పుడు దాకా అర్థం కాదు. అని వచ్చిన సభలో ఏమంటుంది మరి స్వామి, వచ్చిందే ఉంటుంది మరి ఇదేది దుష్టాంతం, ఏది సువార్త ప్రకటించినా నువ్వు మాట్లాడినా దుష్టాంతము, నీ బ్రతుకు చివరి రోజు ఎలా ఉండాలని నేర్పే బాధేది. ఉచ్చు ఎంతవరకు కావాలి, ఉత్సాహం ఎంతవరకు కావాలి, సరిపోదా చర్చి నుంచి బయటకు వెళ్ళక నీ బ్రతుకంత ఉచ్చేవేగా, నీ బ్రతుకంత ఉత్సాహమేగా. ఎవరు ఆలోచిస్తున్నాడు మీరు చెప్పాలి, తీరు దేవుడు వారు ఎందుకు వస్తున్నారు రెండు చర్చికి ఎందుకు వస్తున్నా, అయ్యే వారు ఏమి అనకూడదంటే మరి ఎవరనాలి, నేను అంటున్నానా, మీరు అంటున్నారా, దేవుడు రాయించిన మాట కదా, ఒక తండ్రి మనిషిన మాట, దేవుడు పిల్లల కొరకు దూరం అయిపోయింది సంసార రూపంలో. ఈరోజు మన కర్పం వచ్చాం, మనలో మనం పుట్టాం, మనం కన్నాం, మన పిల్లలు వాళ్ళు కంటారు, మనమే నేర్పకపోతే దేవుడు ఉద్దేశం ఎక్కడ నెరవేరుతుంది. చర్చికి బాధం అంటే అది కాదు, ఇది ఇలా నేర్చుకొని ఉంటే ఏ కుటుంబమైనా బాగుపడదు, ఎవరైనా దేవుడికి తీసుకురావచ్చు. నిన్న కుటుంబాలు రోజు చూడండి, కౌన్సిలింగ్ రూపంలో వేల కోట్ల రూపాయలు తగలేస్తున్న న్యాయం జరగట్ల, పోలీస్ స్టేషన్ రోజు విసుగుతుపోతున్నారు, కరెక్ట్ ఖాళీ లేవు. ఎందుకు జరుగుతుంది, దేవుడి మాట లేక చదువుకున్న సంస్కరణ రూపంలో నిలబడుతుంది, సంస్కారవంతమైన మాట ఏసుకుస్తారు మనకు రాయిస్తే ఈ సంస్కారం కూడా చెప్పకపోతే ఎవరు చెప్పాలండి, ఎవరు చెప్పాలి దేవుడి మాటలు. అంటే తన కాపాడమని ఎందుకో తెలుసా, దుష్టాంతాలు చెప్పాలి.